కోవిడ్ కష్టాల్లో తోడు నీడగా అంటూ పేదలకు 2.5 ఏళ్లలో నేరుగా 1.29 లక్షల కోట్లు అందజేశాం. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించి అండగా నిలిచాం. దేశంలో 82% చిరు వ్యాపారుల ఆదాయం కోల్పోయిన ఏపీలు ఆదుకున్నాం. జగనన్న తోడుతో 14.16 లక్షల మందికి 1,416 కోట్ల వడ్డీ రుణాలు అన్నటువంటిది, వడ్డీ లేని రుణాలు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇది వీళ్ళ సొంత తెలివితేటలు అన్నమాట. ఏంటి సొంత పైచ్యం సాక్షిగా అనేటప్పటికీ, లేదా ప్రభుత్వం నుంచి తెలివిగా డైవర్షన్, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ముద్రా లోన్స్ లాగానే ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా అప్పుడు చిరు వ్యాపారులకు లోన్లు అన్నటువంటిది 10,000 రూపాయలు ఇస్తానికి కేంద్ర ప్రభుత్వం, అది పావలా వడ్డీని 10 రూపాయల వడ్డీ రేంజ్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. స్వనిధి కింద, పిఎం స్వనిధి అనేటువంటి స్కీమ్ కింద, దానిని వీళ్ళు తెలివిగా ఏం చేస్తున్నారంటే ఆ పావలా 10 రూపాయలు వీళ్ళు కడుతున్నారు వడ్డీ, వాస్తవంగా అంతే వీళ్ళు చేస్తుంది. అయితే కేంద్రం ఎందుకు వీళ్ళకి వదిలేసింది అంటే, డైరెక్ట్గా అప్లై చేసుకోవడం పబ్లిక్కి తెలియదు. ఒక రోడ్డు పక్కన బండి కొట్టు వ్యాపారి, పునుగులు బండి, మసాలా బండి, వాళ్ళకి ఏం తెలుస్తుంది? అలాంటి వాళ్ళకి ఇప్పుడు వాలంటీర్ల ద్వారా వీళ్ళు అందిస్తున్నారు, అందించి వడ్డీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం, పేరు ఇక్కడ వేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక 125,000 కోట్లు పంచారు, ఇవి ఓ దాని కాదనడానికి ఏమీ లేదు, అందులో నిజమే. అయితే ఈ పంపిణీ అన్నటువంటి దాన్ని హైలైట్ చేసుకున్నారు. అందులో ఫెయిల్యూర్స్కి సంబంధించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.